సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో 14 ఏళ్ల బాలికకు అబార్షన్ చేశారన్న ఆరోపణలపై వైద్యురాల్ని స్థానికులు నిలదీశారు. డాక్టర్ శ్రీవల్లిక ప్రశ్నించిన వారిపైనే చిందులేయడంతో ప్రైవేట్ ప్రసూతి ఆసుపత్రిలో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ఐడిఏ బొల్లారంలో డాక్టర్ శ్రీవల్లి ప్రసూతి ఆసుపత్రి నిర్వహిస్తున్నారు. పెళ్లి కాకుండానే గర్భవతులైన మైనర్లకు అబార్షన్లు జరుగుతున్నాయన్న ప్రచారం కూడా ఉంది. ఈ క్రమంలోనే కరీంనగర్కు చెందిన 14 ఏళ్ల బాలిక పెళ్లి కాకుండానే గర్భం దాల్చడంతో బంధువులు డాక్టర్ శ్రీవల్లిని సంప్రదించినట్టుగా తెలుస్తోంది. డాక్టర్ శ్రీవల్లి అబార్షన్ కోసం 35,000 రూపాయలు డిమాండ్ చేసినట్టుగా తెలుస్తోంది. బాలికను తన ప్రైవేట్ నర్సింగ్ హోంలో చేర్చుకున్న వైద్యురాలు అబార్షన్ చేసినట్టు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా బాలికకు అబార్షన్ చేశారని అనుమానించిన స్థానికులు వైద్యురాల్ని నిలదీశారు, మీడియాకు సమాచారం అందించారు. ఈ విషయమై ప్రశ్నించిన మీడియాపైన కూడా డాక్టర్ శ్రీవల్లి చిరుబురులాడారు. అబార్షన్ నిమిత్తం బాలికను తన ప్రసూతి ఆసుపత్రిలో చేర్పించారని, అయితే అబార్షన్ మాత్రం తాను చేయలేదని అంటున్నారు శ్రీవల్లి. పెళ్లి కాకుండానే గర్భం దాల్చడంతో తనకు తెలిసిన ఓ కార్పొరేట్ హాస్పిటల్లో అబార్షన్ చేయడానికి సిద్ధమయ్యానని అన్నారు. బ్లడ్ ఎక్కి చేసి కార్పొరేట్ హాస్పిటల్ షిఫ్ట్ చేసి లాబరాటమీ చేసి అబార్షన్ లో ఎఫ్టీపీ ఏదో చేసుకున్నాం. వేరే కార్పొరేట్ హాస్పిటల్ తో టై అప్ ఉంది. అవునండి, అసలు ఏమి చేయలేదని చెప్తున్నా. మీరు వచ్చి హడావిడి చేసి అక్కడ అబార్షన్ అయిపోతుంది, ఆవిడకి ఇదైపోయింది, మైనరు అది ఇది. ఏం ట్రీట్మెంట్ చేశారు? ఏమి చేయలేదు. మాకు వేరే కేసులో ఉన్నారు. అమ్మాయిని పండ్లు పెట్టారు హాస్పిటల్ పడుకోరు ఆ పేషెంట్లు. లేరంటే ఎవరు? మధ్యాహ్నం పడుకుంది, నేను ఇంటికి వెళ్ళి నైట్ వస్తానని చెప్పాను. అది బ్లడ్ బ్యాంక్ వెళ్ళి బ్లడ్ తెప్పించమని చెప్పాను, దానికి కూడా ఎవిడెన్స్ ఉంది. ఏంటి ప్రాబ్లం మీకు? ఎన్ఎస్టీ సపోర్ట్ లేదు, ఏమీ లేదు. ఎందుకు చేస్తారు? చెయ్యండి, చేస్తారని చెప్పి. గతంలో వీడు ఒకసారి హాస్పిటల్ సీజ్ అయిన మాట వస్తుంది. సీజ్ కాలేదండి, సీజ్ కాలేదు. మెడికల్ మెడికల్ క్లోజ్ చేశారు అంతే. మీడియాకు సైతం వైద్యురాలు శ్రీవల్లి సరైన సమాధానం ఇవ్వకపోవడంతో జిల్లా వైద్యాధికారులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన వైద్యాధికారులు శ్రీవల్లి ప్రసూతి హాస్పిటల్ను పరిశీలించారు. బాలికకు అబార్షన్ చేశారా లేదా అన్నది విచారణ జరుపుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా బాలికను ఆసుపత్రిలో చేర్చుకోవడంతో ప్రసూతి ఆసుపత్రిని సీజ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారాన్ని జిల్లా వైద్యాధికారులకు నివేదించినట్టుగా అధికారులు చెబుతున్నారు. డాక్టర్ శ్రీవల్లి ప్రసూతి ఆసుపత్రిని గతంలో కూడా అధికారులు సీజ్ చేశారని స్థానికులు అంటున్నారు. ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా బాలికలకు అబార్షన్ చేయడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. వైద్యురాలపై చర్యలు తీసుకోవాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు.